అదో జన్యుపరమైన వ్యాధి. ఎందుకొచ్చిందో ఎలా వచ్చిందో తెలియని మాయదారి జబ్బు అదే లూపస్. ఒక్కసారి వచ్చిందంటే పూర్తిగా నివారణ లేని రోగం. కాళ్లు చేతులకే కాక మొహంపై వివిధ రకాల ఆర్గాన్స్ కి అటాక్ అయి ప్రాణాలు తీస్తుంది. రేపు వరల్డ్ లూపస్ డే సందర్భంగా స్పెషల్ స్టోరీ. మనిషి ఇమ్యూనిటీ సిస్టమ్ ని దెబ్బతీసే లూపస్ వ్యాధి రోజు రోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు అక్కడక్కడ మాత్రమే కనిపించే ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రస్తుతం ఎక్కువవుతోంది. 2 వారాలకు పైబడి విపరీతమైన జ్వరం, నోట్లో పొక్కులు రావడం, చర్మంపై బటర్ఫ్లై తరహాలో ఎర్ర మచ్చలు, కీళ్ల నొప్పులు మిడిల్ ఏజ్ లోపే రావడం, జుట్టు బాగా ఊడిపోవడం వ్యాధి లక్షణాలుగా చెబుతున్నారు డాక్టర్లు. రుమటాలజీ లేదా ఫిజీషియన్ కి చూపించుకోవడంతో పాటు ఏఎన్ఏ బ్లడ్ టెస్ట్ తో వ్యాధి నిర్ధారణపై స్పష్టత వస్తుందంటున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ 10 ఇయర్స్ 20 ఇయర్స్ లో జ్వరానికి కారణం తెలియకపోతే దానికి టీబీ అని చెప్పి చికిత్స చేసేవారు. కానీ ఆటోఇమ్యూన్ డిజీజెస్ కూడా జ్వరం విదౌట్ ఎనీ నోన్ కాజ్ దానికి చాలా ఇంపార్టెంట్ రీజన్. స్పెషలీ యంగ్ పీపుల్లో, యంగ్ ఫీమేల్స్లో జ్వరం ఉంటే, లేకపోతే చర్మం మీద ఏమన్నా ఎర్ర మచ్చలు వస్తే, కీళ్ళ నొప్పులు, చేతులు ఈ వేళ్ళలో నొప్పులు ఉన్నాయి, బాగా అలసిపోవడం, వెయిట్ లాస్ అవ్వడం, జుట్టు రాలిపోవడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటే ఈ ఫిజిషియన్ కానీ రుమటాలజీ కానీ కన్సల్ట్ అయితే బెటర్. ఎస్ఎల్ఏ జబ్బు గురించి క్లుప్తంగా చెప్పాలంటే అది మన ఇమ్యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్. ఆ ఇమ్యూనిటీ వల్ల అది మన బాడీ మీద ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు, చర్మ వ్యాధులు, అలాగే గుండె, కిడ్నీ అవయవాలు కూడా ఎఫెక్ట్ అవ్వడం వల్ల చాలామందికి తీవ్రమైన నష్టం జరుగుతుంది. సో ఈ కారణం ఏంటి, ఈ ప్రాబ్లం ముఖ్యమైన ఇబ్బందులు ఏంటంటే గుర్తుపట్టడం చాలా కష్టం. చాలా సింపుల్గా ఉంటాయి సిమ్టమ్స్ గుర్తుపట్టడం. ఒకసారి ఒక పేషెంట్కు డయాగ్నోసిస్ అవ్వడానికి 10 డాక్టర్ల దగ్గర తిరిగితే కానీ కరెక్ట్గా డయాగ్నోసిస్ అవ్వడం చాలా కష్టం. ఈ వ్యాధి కొన్నిసార్లు బయటకి కనిపించడంతో పాటు ఆర్గాన్స్ ని కూడా డ్యామేజ్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. కిడ్నీ, లంగ్స్, హార్ట్ పై ఎక్కువ ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. సాధారణంగా లూపస్ 15 నుంచి 35 ఏళ్ల మహిళల్లో అధికంగా కనిపిస్తుందని, మగవారిలో మాత్రం 10% వస్తుందంటున్నారు. ఒక్కసారి వస్తే పూర్తిగా పోయే అవకాశం లేదంటున్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించే వీలున్నందున ఈ నెల 13న అవగాహన ర్యాలీ చేపడుతున్నట్టు చెప్పారు. దీనివల్ల ఈ వైటల్ ఆర్గన్స్ లంగ్, హార్ట్, కిడ్నీ, ఐ, బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ప్రాణానికి అపాయం ఉంటుంది. ఇది కాకుండా ఈ వీళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి, డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ. వీటన్నిటి ఆపడానికి మందు చాలా వచ్చినాయి. ఇవి బిఫోర్ 1980 మందు చాలా తక్కువ ఉండే. ఆఫ్టర్ 1980 తర్వాత, 1992 తర్వాత కొత్త మందులు చాలా వచ్చినాయి. కొత్త మందులు కాస్ట్లీ ఉన్నాయి. ఆ మందులు కామన్ ప్రజలు ఏ విధంగా అందుబాటులోకి రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ లూపస్ వ్యాధి ఈ యంగ్ ఫీమేల్స్ అంటే ఆడవాళ్ళు 15 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళకు వస్తూ ఉంటుంది ఎక్కువ శాతము. అయితే దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే దీన్ని ముందుగా గుర్తిస్తే మనం వాళ్ళ ఆల్మోస్ట్ వాళ్ళ జీవితాలు మనం సేవ్ చేసినట్టు అవుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మేడం చెప్పిన సింప్టమ్స్ జ్వరం రావడము, జ్వరానికి కారణం తెలియకపోవడము, మొహం మీద మచ్చలు రావడము, జుట్టు ఊడిపోవడము, నోట్లో కురుపులు తరచుగా రావడము, కీళ్ళ నొప్పులు, ఇవన్నీ ముఖ్య లక్షణాలు. ఇలాంటి లక్షణాలు ఉండి ప్లస్ ఎక్కువగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు మనకి ఆల్మోస్ట్ 2 నెలలు 3 నెలల కంటే ఎక్కువ ఉంటే అది లూపస్ వ్యాధి అయ్యే అవకాశం ఉంటుంది. లూపస్ రావడానికి కేవలం జెనెటిక్ రీజన్ తో పాటు పొల్యూషన్, ఎక్కువ ఎండ తగిలిన వారికి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.